హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మంగళవారం కదండీ దీపారాధన చేశాను ఉదయం ఉదయాన్నే పనులన్నీ ముగించుకునేసి దీపారాధన చేశానండి అంటే దీపాలు పెట్టాను దేవుని దగ్గర చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదండి ఉదయాన్నే స్నానం చేసి దీపం పెట్టినట్లయితే ఇల్లు కూడా ప్రశాంతమైన వాతావరణం తయారవుతుందండి అందరికీ కూడా నిద్ర మత్తు వదిలిపోతుంది దీపారాధన చేశామంటే ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక వ్యాపకం అనేది ఉదయం ఉదయాన్నే లేచి ఏదో ఒక పనులు చేసుకునే వ్యాపకం అనేది పెట్టుకోవాలండి ఎనిమిది తొమ్మిదికి అట్లా నిద్ర లేసారంటే ఆ ఇంట్లో నిద్రదేవి తిరుగాడుతూనే ఉంటుందండి మళ్ళా మళ్ళా పడుకోవాలని అనిపిస్తూ ఉంటుంది భలే ఆరోగ్యం బాగలేకపోతే అదొక వేరే మార్గము మరి ఉదయాన్నే ఆ ఇంటి ఇల్లాలు లేచి ఎర్లీ మార్నింగ్ అంటే ఉదయం ఉదయాన్నే లేచి అన్ని పనులు చేసుకుంటేనేనండి ఆ ఇల్లు కూడా లక్ష్మీదేవితో కళకళలాడుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు కదా మనకంటే పెద్దవాళ్ళు నేనే వయసులో పెద్ద నాకంటే పెద్దవాళ్ళు అంటే అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళండి మా అమ్మ అయితే పడుకుంటే లేపి ఉదయాన్నే ఐదున్నర అరకంతా లేపి కూర్చోబెట్టేసేవాళ్ళండి లేయమ్మ ఆడపిల్లలా పడుకోకూడదు అని చెప్పేవాళ్ళు అంటే త్వరగా పడుకోమనే వాళ్ళు త్వరగా లేవమనే వాళ్ళు ఇప్పుడు కాలం అయితే చూడండి పన్నెండు అవుతున్నా పదకొండు అవుతున్నా టీవీలు పిచ్చి సీరియళ్ళు ఆ ప్రోగ్రాంలు ఈ ప్రోగ్రాంలను చూస్తూనే ఉంటారు మాకైతే అప్పటి అలవాటు బాగా వచ్చేసిందండి అంతేనండి పిల్లలు ఎంతైతే పిల్లలకి మనం ట్రైనింగ్ ఇస్తుంటామో అదే ఫౌండేషన్గా తయారైపోతుంది ఇంటికి ఎలాగైతే ఫౌండేషన్ మంచిగా వేస్తే ఆ బిల్డింగ్ కలకాలం నిలబడుతుందో అలాగే మన పిల్లల యొక్క ఫౌండేషన్ కూడా మంచిగా దృఢంగా వెయ్యాలండి మనము మరి ఉదయం ఉదయాన్నే లేచి నా పనుల రొటీన్ నాకు స్టార్ట్ అయిపోయిందండి పని అమ్మాయి రావట్లేదండి అమ్మాయికి చెయ్యి బెణికింది తగ్గట్లేదని చెప్తోంది నాకైతే చేసుకోలేకపోతున్నాను వేరే వాళ్ళు కుదరట్లేదండి ఇంకా అమ్మాయి వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నాను వస్తుందో ఏమో తెలియదు నాకైతే హెల్త్ ప్రాబ్లం ఎదుగుండి ఇలా వంగి లేచి గంటలు గడిగానంటే ఎక్కువైపోతుందండి నెక్ పెయిన్ కూడా బాగా ఉంది నాకు చూడ్డానికి ఏమో లావుగా ఉంటున్నాను కానీ ఏం చేసుకోలేకపోతున్నానండి పనులు చేస్తాను చేయకుండా ఉండలేను ఏదో ఒక పని కల్పించుకొని చేస్తూనే ఉంటాను అదిగోండి కొబ్బరి పీచు అండి మా కోడలు చెప్పిందండి మొన్న వచ్చారు కదా పిల్లలు ఇంటికి అమ్మాయి చెప్పింది ఆన్లైన్లో అంటే అమెజాన్లో దొరుకుతున్నాయి కొబ్బరి పీచులు తెప్పించుకుంటే బాగుంటుంది అనేసి చెప్పారు సరే వాళ్ళు వెళ్ళిపోయారండి అనుకుంటూ ఉండగానే బుక్ ఉండగానే వెళ్ళిపోయినారు ఇంకొక అబ్బాయిని బుక్ చేయమన్నాను చాలా సాఫ్ట్గా ఉందండి పెద్దవాళ్ళు అంతకు ముందుగా ఈ కొబ్బరి పీచుతోనే కదండి అంటలు వాళ్ళు పొయ్యిలో బూడిది ఉంటే ఆ బూడిదని తీసుకొని అంటలు గడిగేవాళ్ళు అండి ఎంత శుభ్రంగా వచ్చేవో కదా నా వయసు వాళ్ళు మీరు ఎవరైనా ఉంటే మీకు అర్థమవుతుంది ఇంకే వాష్ గిన్నెలు కడిగిన సోపులు కడిగే సోపులు సబీనాలు ఇలాంటివి ఏవి ఉండేవి కాదండి అప్పుడు కేవలము బూడితోనే రుద్దేసేవాళ్ళు లేదంటే ఇంక జిడ్డు పోలేదు అంటే కొద్దిగా గుడ్డల సోపు వేసుకునే వాళ్ళండి దాంట్లో అంతే అంట్లు తెల్లగా తలతళ్లాడిపోయేవి నేను కూడా మా అమ్మకు సహాయం చేస్తూ ఉండేదన్న వేస్తూ మచ్చేదాన్ని అమ్మ చెప్పించేవాళ్ళండి ఆ పని ఇలా చేయాలి ఈ పని ఇలా చేయాలని చెప్పించేవాళ్ళు దాని తర్వాత మా పెద్దకు కూడా అన్నీ చేపించే వాళ్ళండి అలా చేయమ్మా ఇలా చేయమ్మా అని వాళ్ళిద్దరూ నాకు తల్లుల్లాగా అన్ని శిక్షణలు ఇచ్చారండి వాళ్ళిద్దరిని ఎన్నంత వరకు మర్చిపోలేను మరి చూడండి మనం ఏ ఫౌండేషన్ వేస్తే అదే మనకు తయారవుతుంది అంటారు కదా పిల్లలకు మంచి నడవడికలు మంచి పద్ధతులు నేర్పించాము అంటే వాళ్ళు పెరిగినా కానీ వాళ్ళ నేర్పించిన వాళ్ళని మర్చిపోరు మరి తల్లిదండ్రిని కూడా మర్చిపోరండి మంచి శిక్షణ ఇచ్చినట్లయితే కాకపోతే కొంతమంది తల్లులు సోమరితనంగా పెంచేస్తూ ఉంటారు పిల్లల్ని అలా తప్పు అని కూడా చెప్పలేము మరీ గారా అనేది ఉండకూడదండి పిల్లలకి అన్ని పనులు ట్రైనింగ్ ఇవ్వాలండి అప్పుడే వాళ్ళు వాళ్ళ లైఫ్ ఎట్లా ఉంటుందో మనకి ఇప్పుడే తెలియదు కదా అన్నిట్లో ట్రైనింగ్ అయితేనే లైఫ్లో వాళ్ళు అన్నిట్లో కూడా ఆరితేరి తయారవ్వగలుగుతారు అంటే ఎదుర్కోగలుగుతారు సమస్యల్ని ఇలా చూడండి దాంట్లు ఒక పక్క కడుగుతూనే ఒక పక్క రుద్దేసి చేసేస్తున్నాను గబగబ అయిపోతుందిలే లేని ఇలా వంగి లేస్తూ ఉంటాను కదండి అప్పుడు డిస్క్ దగ్గర చాలా నొప్పి వస్తుందండి ఇంకా తప్పుది చేసుకోవాలి కదా ఇంకా పిల్లలు ఉంటే పిల్లలు చేసేవాళ్ళు వాళ్ళు లేరు కాబట్టి ఇంక తప్పనిసరిగా నేనే చేసుకోవాల్సి వస్తుంది మా చిన్నబ్బాయింటి హెల్ప్ చేసేవాడు కానీ ఆ అబ్బాయి కూడా వెళ్ళాడు ఇంక నేనే తప్పనిసరిగా చేసుకోవాల్సి వస్తుందండి నిన్న బట్టలు వాషింగ్ మిషన్లు వేసాను అవన్నీ ఆరిపోయినాయి తెచ్చి ఆడేసానండి రాత్రి మడిచే ఓపిక లేక ఆడబడేశాను ఇంక ఇప్పుడు ఉదయం ఉదయాన్నే అంట్లు గడిగి చెత్తలు చిమ్మేశాను ఇంక బట్టలు మడుద్దామనేసి కూర్చున్నానండి అయితే నిద్రని జయించినాము అన్ని జయించగలిగాము అంటే అన్ని పనులు సక్రమంగా చేసుకోగలుగుతామండి ఏదైనా సరే మనం కంట్రోల్ చేసుకునే విధానంలోనే ఉంటుందండి నిద్రను జయించలేని వాళ్ళు ఏది పనికిరారండి అంటే పనికిరారు అంటే వాళ్ళు డ్యూటీ ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు నిద్రలేసి హడావిడి హడావిడిగా అయితే మనం హుషారు అనేది శరీరంలో ఉండదు కదండి నిద్ర అనేది మహారోగం అండి నిద్రపోవాల్సిందే శరీరానికి అవసరమైనంత నిద్రే పోవాలి తీసుకోవాలండి శృతి మించి నిద్ర కూడా అనర్థానికి హేతు అవుతుంది కదా ఇంక ఏది మైండ్ కూడా ఎక్కువసేపు నిద్రలో గడిపేసామంటే ఆ మైండ్ కూడా ఎందుకు పనికి వస్తుందండి కొత్త కొత్త ఆలోచనలు ఏవీ రావు ఏదైనా చేయాలన్నా ఉండదు సోమర్తనం వచ్చేస్తుంది నిర్లక్ష్యం వచ్చేస్తుంది ఏదో ఒకటి సాకులు చెప్పేస్తూ ఉంటారు ఎందుకు ఇలా చేయలేదంటే మనం మన తప్పులను ఒప్పుకోకుండా అబద్ధాలు చెప్పేస్తూ ఉంటాము అది ఎందుకు చేయలేదు ఇది ఎందుకు చేయలేదంటే అన్నీ బలహీనతలేనండి శరీరం కూడా శక్తిహీనతని కోల్పోతుంది మనం ఏం చేయాలనేది ముందే నిర్ణయించుకొని పడుకున్నామంటే రాత్రిళ్ళు తెల్లవారితో పడుకోమనే అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా కానీ మన నియమం అనేది దృఢంగా పెట్టుకున్నట్లయితే లేవనే లేయాలి అనే దృఢత మనలో వచ్చింది అంటే ఎంత సోమరితనం వచ్చినా సరే మనం ఎదుర్కొని లేసి మన పనులు మనం చేసుకోగలుగుతామండి అది ప్రతి ఒక్కరికి కూడా అనుభవమే కదా ఒకవేళ మనం నిద్రలోకి వెళ్ళిపోయామనుకోండి ఇంక టైం అయిపోతుంది లేస్తాము చిరాకు చిరాకు అయిపోతుంది ఆ రోజంతా పనులు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా అంతే కదండి చిరాకు చిరాకుగానే అయిపోతుంది ఆ రోజు దినచర్య అంతా కూడా అదే ఉదయాన్నే లేచి పనులన్నీ చేసుకొని యాక్యురేట్గా అందరికీ అన్నీ చేసి పెడితే వచ్చే తృప్తి మిగతా ఎక్కువసేపు నిద్రపోతే వచ్చి రావద్దు చూడండి అలాగని అలసిపోయి పడుకున్నా కానీ లేవాలి త్వరగా అనేది కాదు ఎక్కువ నిద్ర అనేది మనిషికి ఒక్కొక్క స్టేజీలో కొన్ని గంటలనే నిద్ర అనేది ఉంటుంది కదండి ఆ నిద్ర వరకే నిద్రపోవాలండి కొందరు చూస్తే తొమ్మిది అయినా కానీ లేవరు కొంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా అంటే అది మన ఎదుగుదలని ఆపేస్తుందండి బుద్ధిని బలహీనపరిచేస్తుంది మరి ఆలోచనలు కూడా వివిధ రకాలుగా ఎందుకంటే ఆ దినచర్య బాగోదు కాబట్టి అలజడిలోకి వెళ్ళిపోతూ ఉంటాము విసుగు పడుతూ ఉంటాము చిరాకు చూపిస్తూ ఉంటాము ఊరికూరికే ఉద్రేక పడిపోతూ ఉంటాము కావాలంటే ఆలోచించండి మీరు ఒక ఒకరోజు ఎప్పుడో ఒకసారి ఉంటారు కదా ఆ రోజు దినచర్య త్వరగా లేస్తే ఉండే దినచర్య తేడా చూడండి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక వ్యాపకం అనేది ఉండాలండి ఉదయం లేసి ఏం చేస్తామంటే ఇంకొక పనులు ఏదైనా చేసుకోవచ్చు కదా రోజు రొటీనే కదా అంటే అవును రొటీన్నే ఇల్లు సర్దుకోవచ్చు లేదా ఇంకేదైనా కొత్త కొత్త పనులు చేసుకోవచ్చు ఆ టైంలో ఏదో ఒక మంచి పనికి వెళ్ళొచ్చు గుళ్ళకి వెళ్ళచ్చు లేదా పూజలు కొద్దిసేపు మనశ్శాంతిగా చేసుకోవచ్చు ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు కదండి కనుక చేయించే చేయించేవారికే